ఈరోజు ఇంతమంది చెల్లెమ్మలు తమ్ముళ్ళ మధ్య బబిత అనే ఈ కార్యక్రమానికి ప్రారంభించడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం. నిజంగా ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో బహుశా ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా కన్వర్జెన్స్ ఆఫ్ ఇండస్ట్రీ విత్ ఇన్స్టిట్యూషన్స్, అంటే పరిశ్రమలను మన కాలేజీలకు తీసుకొచ్చే కార్యక్రమం, పరిశ్రమలను మన కాలేజీలను మన ఇన్స్టిట్యూషన్స్ను మన ఐటీఐస్ని మన పాలిటెక్స్ని పాలిటెక్నిక్ కాలేజీని వీటి అన్నిటినీ కూడా కొలాబరేట్ చేసే విధంగా అడుగులు వేయడం, ఆ కార్యక్రమమే బబిత అని చెప్పే ఈ కార్యక్రమానికి చెప్పడానికి చాలా సంతోషం ఇస్తూ ఉంది. ఇది ఎందుకు ఇంత అవసరము, ఎందుకు ఇది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉన్న కార్యక్రమం అని అంటే, కారణం ఏమిటి అని అంటే, మనం చదువుతూ ఉన్న ప్రతి చదువు కూడా, అది ఐటీఐ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, లేదా స్కూల్స్లో దగ్గర నుంచి మొదలు పెడితే కాలేజీలు అంటే ఇంజనీరింగ్ దాకా కూడా, డిగ్రీ ఇంజనీరింగ్ ఏది తీసుకున్నా కూడా, మనం చదువుతూ ఉన్న ఏ చదువైనా కూడా అది జాబ్ ఓరియంటెడ్గా క్వాలిటీ చదువుల కన్నా మనకు అందుబాటులో లేకపోతే ఆ చదువులు, మనం చదివే ఈ చదువులు పూర్తిగా వేస్ట్ అయిపోయినట్టు. ఈ దిశలో అడుగులు వేస్తూ ప్రతి రంగంలోనూ కూడా జాబ్ ఓరియంటెడ్గా మార్పులు తీసుకొస్తూ వస్తూ ఉన్నాం. ఒకవైపున ఉన్న చదువులను మరింత క్వాలిటీ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు తీసుకొస్తూ ఉన్న చదువులన్నీ కూడా క్వాలిటీ పెంచే కార్యక్రమం ఇది. స్కూల్స్ నుంచి మొదలు పెడితే కాలేజీల నుంచి మొదలు పెడితే ఐటీఐ పాలిటెక్నిక్ దాకా కూడా ఇవే అడుగులు వేస్తూ వస్తూ ఉన్నాం.